ఏపీ మంత్రి సిద్రి అప్పలరాజుకు ఘోర అవమానం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు విశాఖ శారదాపీఠానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలికి వెళ్లాలని, అనుచరులను లోపలికి పంపించబోమని ఒక సీఏ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా, మీరు ఒక్కరే వెళ్తే వెళ్ళండి, లేకపోతే లేదు అంటూ ఆయన ముఖం మీద గేటు వేశారు. దీంతో షాక్ గురైన మంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. అంతేకాదు, మంత్రి ఆయన కూడా చూడకుండా సీఏ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. మంత్రి గారు, సార్ సీఎం గారికి నమస్కారం పెట్టాలని చెప్పి స్థాయి నాయకులు అందరూ వస్తారు చేయమన్ను వాళ్ళు. మాట్లాడుతున్నాడు.